తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద దండోరా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు నరసింహప్రసాద్ ప్రదర్శన కళాకారులచే దసరా కళా ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాడులు, హత్యలపై జరుగుతున్న ఘటనలపై కళాకారులచే కళా ప్రదర్శనలు చేస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు చంద్రగిరి పట్టణానికి రావడం జరిగిందని తెలిపారు. సీఎం జగన్ మేనమామగా ఒక అన్నగా చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్కి కంసుడిలాగా మారి ప్రజలను దోచుకుంటున్నారని, కళా ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గౌష్ భాష, సక్కూరు ధనంజయ రెడ్డి, ప్రదర్శన కళాకారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్, చంద్రగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పులివర్తి నాని అన్న గారి సమక్షంలో దసరా సంబరాలు జరుపుకుంటున్నాము. మా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన సంస్కృతి సాంప్రదాయాలని గుర్తు తెచ్చే విధంగా దసరాకు మన పురాణాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ పురాణాల్లో జరిగిన మంచి చెడులను మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ చెడు మీద మంచి మాత్రమే విజయం సాధించగలుగుతుందని, దుర్మార్గపు పరిపాలనలు కానీ రాక్షస ప్రవర్తనలు కానీ ఇప్పటి వరకు విజయం సాధించిన దాఖలాలు ఎక్కడా లేవని తెలియజేసుకుంటూ పురాణాల్లో నుంచి కొన్ని కొన్ని ఇతిహాస గాథల్ని మీ ముందు ప్రదర్శించడానికి ఈ సాంస్కృతిక విభాగం మన చంద్రగిరి పట్టణానికి వచ్చింది. ఈరోజు ఇక్కడ నాగేశ్వరరావు కళా బృందం చేత నాటకం ప్రదర్శించబడుతుంది. కంసుడు, కృష్ణుడు. కంసుడు గురించి మీ అందరికీ తెలుసు, కృష్ణుడికి మేనమామ. నేను మీ మేనమామని మేనమామని అని చెప్పుకొని లాస్ట్కి అందరి ప్రాణాలు తీస్తూ ఉంటాడు ఆ మేనమామ. కంసుడిని ఏం చేశారు లాస్ట్కి? శ్రీకృష్ణుడు వధించాడు. ఆ నాటకాన్ని మీ ముందు ప్రదర్శించడానికి ఇక్కడ నాగేశ్వరరావు గారి బృందం తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మీ ముందుకు వచ్చింది. మీరందరూ వచ్చి తిలకించాల్సిందిగా కోరుకుంటున్నాము. జరుగుతున్నటువంటి అన్యాయాలైతేమి, అక్రమాలైతే ఏమి, మరి కట్టిండేటివి కోతడం అయితే ఏమి, ఇవన్నీ రాక్షస పరిపాలన మనం చూస్తున్నాం. రామరాజ్యం కోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా మా ఆలోచన ఏదో డ్రామా వేసినారులే అని అనుకోవద్దండి. పిల్లలు పెద్దలు మాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అందరికీ కూడా కళాభిమానాలు తెలియజేస్తూ రామరాజ్యం కోరుకోవాలి. దానికోసం ఇప్పటి నుంచే మనం అడుగులేసి మన రామరాజ్యాన్ని స్థాపించుకుంటే ఎక్కడగానే దుష్ట శిక్షణ శిక్ష రచన చేయటం వరకు నాలాంటి కృషులు మన చంద్రబాబు నాయుడు రూపంలో అవతరించారు. కాబట్టి మరి మనం అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మరి మరి కోరుకుంటూ వారు చూడు నల్ల కొల్ల పిల్లవాళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళని నలిమి నలిమి చేసి చక్కగా చెప్పినారు. అంతే మళ్ళీ అల్ల కళ్ళు చేసి అట్టి వివక్ష చేసి చంపాడు మేమూరి. అల్లకల్లోలమైపోతా ఉంది. అట్లే రాజ్యం కాంచలతో అధికారం వ్యామోహం
చేస్తూ వచ్చిన వాడిని కనిపించిన వాడిని తెచ్చడమే చంపడమే కొట్టడమే బాగుండవా అంటే బాగుండాలి ఎందుకు బాగుండాలని నరికేస్తా ఉన్నారు స్వామి ఎట్ట బతకాలలో రాజా పెడదాం ఇంకా పెడతారా ఇంకా అయ్యో మనం మళ్ళీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఆయన ఆలోచన మేరకు సాంస్కృతిక విభాగం రాష్ట్రం తరఫున ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీలో దసరాను పురస్కరించుకొని కళారూపాలని ప్రదర్శించాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం మనకు పురాణాలు ఇతిహాసాలు ఎన్నో పాఠాలు చెప్పాయి. ఎందుకంటే వాటిని చూసి మన ప్రవర్తన ఉండాలని, రాబోయే తరాలు వాటిని ఒక కులమానంగా తీసుకొని వాటిలో ఉండే మంచి చెడ్డలను బేరీజు వేసుకొని మన ప్రవర్తన ఉండాలని మనకు ఎన్నో పురాణాలు చెప్పారు. రామాయణం కానీ మహాభారతం కానీ మీరు ఏదైనా తీసుకోండి, దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, చివరికి మంచి మాత్రమే విజయం సాధిస్తుంది. ఇది ఏ చరిత్ర తీసుకున్నా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎంతోమంది రాజులను చూసాం, ఎన్నో రాజరికాలు చూసాం, హిట్లర్లు చూసాం, తుగ్లక్లు చూసాం, కానీ చివరికి వాళ్ళ పతనాలు కూడా చూసాం. విపరీత బుద్ధి, విపరీత మనస్తత్వం, రాక్షస మనస్తత్వం ఈ ప్రజల్ని మెప్పించలేదని ఇదివరకే నిరూపించబడింది. కానీ ఎందుకో తెలియదు 151 సీట్లు ఇచ్చి ఆదరించిన పాపానికి ప్రజల్ని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తెలిపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇవన్నీ మీకు తెలియదా? రామాయణం మీరు వినలేదా? మహాభారతం చూడలేదా? కానీ మీరు దాని నుంచి ఏ గుణపాఠం నేర్చుకోలేదా? కానీ ఎందుకు మీరు అలా బిహేవ్ చేస్తున్నారు? కీచకుడు కంటే గొప్పవాడా నువ్వు? దుర్యోధనుడు దుశ్యాసనుడి కంటే గొప్పవాడైపోదాం అనుకున్నావా? ఇవన్నీ మనకు చెప్పిన గుణపాఠాలు కాదా? కంసుడు మామా మేనమామ మేనమామ అంటూ కొత్త శ్లోగన్ పెట్టారు ఈ రాష్ట్రంలో. మేనమామ కంసుడికి ఏం కత్తి పట్టిందో నువ్వు చూడలేదా? ఇవన్నీ నీకు చూపాలని, నీ ఒక్కడి కోసమే కాదు నిన్ను మోస్తున్న వాళ్ళు కూడా చూసి కళ్ళు తెరుచుకోవాలని ఈ యొక్క కళా ప్రదర్శన పెట్టాం. వీలైతే చూడండి, వీటి నుంచి గుణపాఠం ఇకనైనా నేర్చుకోండి. ప్రజలకి మనశ్శాంతిగా బతికే రోజులు కావాలని మీ ద్వారా, ఈ మీడియా ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని చిరు ప్రయత్నం చేశాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనసు వంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.